మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ సంప్రదించండి పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుల్లో ఇరవై నాలుగు సీట్లు వచ్చిన విషయం అందరూ తెలిసిందే అయితే ఇందులో ఐదు సీట్లు మాత్రమే అనౌన్స్ చేశారు ఇంకా పంతొమ్మిది సీట్లు అలాగే ఉండిపోయాయి ఇంకా అనౌన్స్ చేయలేదు ఎందుకు ఇంత జాప్యం జరుగుతుంది అని చెప్పి ఆయన అభిమానులైనా కార్యకర్తలైనా అనుకునే విషయం ఇది ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎందుకు మీకేమనిపిస్తుంది యాక్చువల్గా ఈస్ట్ వెస్ట్ తర్వాత కొన్ని ఉత్తరాంధ్రలో ఇవి చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ కాపులు ఫీలింగ్ ఉన్న ఏరియాస్ ఓకే ఇక్కడ మీ తెలంగాణలో బొన్నూరు కాపులు ఎలాగంటారు తర్వాత తిరుపతిలో బలిజాల ఎలాగంటారు అక్కడ తెలగా కాపులు పెద్ద కాపులు అనమాట తెరావ లేనివాళ్ళు గుంటూరు విజయవాడ ఇక్కడ ఉంటే వీళ్ళు ఇతని మీద కొంత నమ్మకం పెట్టుకున్నారు ఎవరో మన పవన్ కళ్యాణ్ మీద అతను వేసే అడుగులు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళేవి వాళ్ళని హట్ చేసినాయి ఈ మధ్యన ఎలాగంటే ముందు నుంచి ప్రిపేర్ చేసి ఉండవలసింది మనం త్రోగా ఎదుగుదాం అని చెప్పి ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు నాకు ఎలాగ సెంటర్ సపోర్ట్ ఉంది కాబట్టి మేబీ సెంట్రల్ మినిస్టర్ కూడా అయిపోవచ్చు అని చెప్పేసి ఒక ఎంపీ సీట్ కూడా నిలబెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు అతను ఓకే సో ఇవి అతను ఇన్సైడ్ ఎస్ ఎజెండా అంటారు ఇన్ సైడ్ ఎస్ ఎజెండా తన మనసులో ఉన్న ఎజెండా అది ఇక్కడ బయటకు వచ్చే కాపులు ఎలా ఫీల్ అయ్యారంటే మనకి ఇతను తప్ప ఎవరు గతి లేదు ఇప్పుడు చిరంజీవిని ఇతని తప్పితే ఉన్న ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఫిల్మ్ ఇండస్ట్రీ పాలిటి పొలిటిక్స్ మెర్జ్ అయిపోయిన తర్వాత చిరంజీవిని ఇతనే నమ్ముతున్నారు నేను నమ్మకూడదని చెప్తున్నాను చాలా కాని నేను కాపునే బైం టెలింగ్ ఇస్ నేను ఈస్ట్ గోడర్ నుంచి వచ్చాను కాబట్టి ఎందుకు చెప్తానంటే ఎందుకు నమ్మకూడదంటే అంటే అతను విలీనం అయిపోయాడు కదా మంచి పద్దెనిమిది సీట్లు వచ్చి కాంగ్రెస్తో కొమ్మకి అయిపోయి కలిసిపోయాడు వాళ్ళు ఒక మినిస్టర్ పడేశారు ఇతను ఎందుకు చేయడం అలా ఇతను కూడా వాళ్ళు అనేలాగా చేస్తాడని వాళ్ళకి బ్యాడ్ ఉంది ప్రస్తుతం అయినా గతి లేక అసలు ఎవడో ఒకడు ఉన్నాడు ఒక మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చే జనాలు ఎవరికి ఇతరు ఒక్కడికి ఉన్నారు ఇండియాలో సో దాన్ని మనం వాడుకుందాం అని చెప్పేసి కాపులలాగా సెటిల్ అయిపోయి కార్యకర్తలాగా వాళ్ళు చాలా చాలా కప్పు క్యాస్ట్ పౌరుషమైన క్యాస్ట్ డబ్బుల్ క్యాస్ట్ కాదు అలా విధంగానే ఆస్తులు పోగొట్టుకున్నారు సో ఆ పౌరుషుని తోటి ముందుకు వెళ్తూ ఉన్న ఈ క్యాస్ట్కి ఎవడో ఒకటి తొగిలేడు పవన్ కళ్యాణ్ స్టార్ ఓకే అతను కొన్ని కొన్ని బ్యాడ్లు మళ్ళీ మూడు పెళ్ళిళ్ళు నాలుగు పెళ్ళిళ్ళు ఇవన్నీ సరే ఆ వ్యక్తిగతంగా మనకు సంబంధం లేదు కానీ అతను మాట్లాడే దాంట్లో మేనిఫెస్టో ఎంతవరకు బాగుంటుంది అనేది ఆలోచిస్తే బాగానే మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడుతో కలిస్తే తప్పితే ఎదురుగుండా ఉన్న జగన్ ఏనుగుని తట్టుకోలేం అక్కడ తెలిసిపోతుంది జగన్ ఈజ్ పవర్ఫుల్ అని ఓకే సో ఆ విధంగా మనం మన యొక్క ఓటును చీలకుండా జగన్కి పడకుండా మనం ఎన్ని వేదవేషాలు వ్యధ వేషాలు వేసినా కూడా మనం కలిసిపోదాం ఇదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తిట్టాడు ఎంత సపోర్ట్ చేసి చేస్తే గెలిచారు వీళ్ళు నీ సపోర్ట్ గురించి కాదు మేమే గెలిచామన్నారు అమ్మాస్ చాలా విశ్వాసఘాతకమైన క్యాస్ట్ అది తప్పది షుడ్ నాట్ డూ దట్ ఓకే అక్కడ ఐ విల్ నాట్ ట్యాక్సప్ ఇతనికి మిగతా పొలిటీషన్ లాగా అన్నీ వచ్చేసినాయి ఇప్పుడు అవన్నీ మర్చిపోయాడు రోడ్లు ఏమన్నా మీ బాబు ఏం చేయడాడు లొకేషన్ ఇతనే ఇవన్నీ మర్చిపోతారా జనాలు ఎవరో మర్చిపోరు ఇప్పుడు ఎందుకు కలిసిపోయాడు కన్వీనియంట్ గాను కలిస్తే తప్ప ఏనుగుని తట్టుకోలేము వైల్డ్ ఎన్ఫెంట్ వస్తుందన్నమాట జగన్ అతను తట్టుకోవడం అంత కష్టమే కాదు ఎలాగంటే నువ్వు జగన్ ఫేవరెట్ అంటారు నేను జగన్ ఫాదర్కి ఫేవరెట్ ఆయన వర్క్ చేశాను పబ్లిసిటీలో ఇతను నేను ఫేవరెటే కాదు ఫేవరెట్ కాకుండా లేదు ఈజ్ డూయింగ్ గుడ్ ఫర్ బీసీస్ ఇంక అందుకంటే ఏంటి స్ల్కి చేస్తున్నాడు ఇంటికి డబ్బులు వచ్చి పడుతున్నాయి ఇంక అందుకంటే ఏంటి అన్నాను ఎలాగ డబ్బు ఉన్నా ఫార్వర్డ్ క్యాస్ ఫార్వర్డ్ క్యాస్ట్లో కూడా డబ్బు లేని వాళ్ళకి అతను చేస్తే ఇంకా బాగుండేది ఇప్పుడు పూర్ పీపుల్ అన్ని క్యాస్ట్లో ఉన్నారు కదా బ్రాహ్మిన్స్లో ఉన్నారు కాపులో ఉన్నారు కమ్మల్లో ఉన్నారు రెడ్డిల్లో ఉన్నారు వాళ్ళకి కూడా ఏదైనా చేయాలి డౌన్ రోడ్ రోడన్ పీపుల్కి కానీ అతను క్యాస్ట్ వైజ్ వెళ్ళి చాలా బాగా చేస్తున్నాడు రెండు మూడు తప్పులు తప్పతాను లెక్కర్లో డిజిటల్ పేమెంట్ ఒకటి లేదు తర్వాత వచ్చి అది ఏదో బ్రాండ్లో అందరూ సగం బ్రాండ్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నప్పుడు పెట్టి చంద్రబాబు ఎంటేస్తారు కన్వీనియంట్ గానీ మీకు అర్థమైంది అప్పుడు అది ఒకటి ఆ ఇసుక స్కామ్ ఇసుక స్కామ్ లేకుండా ఎలాగా ఉంటుంది నువ్వు ఒక ఐదారు కోట్లు ఖర్చు పెట్టి అమ్మలేదు మరి ఐదు ఆరు కోట్లు సంపాదించుకోమన్నారు నువ్వు ఎలా చెప్తారు అంతే ఇండియా ఈజ్ లైక్ దాట్ ఇండియా ఇండియాలో కూర్చొని మనం వేరే సుభిక్షంగా ఉంటే స్విట్జర్లాండ్ గురించి మాట్లాడుకోలేం కదా సడన్గా స్విజర్లాండ్ అయిపోదు కదా మంది నూట నలభై కోట్ల జనాభా ఉన్నది ఇతను చేసిన ఇరవై నాలుగు సీట్లు ఇవ్వటం అనేది కాపులు హట్ అయ్యారు తిట్టింది తిట్టు కాకుండా తిడుతున్నారు నువ్వు వెళ్ళి నువ్వు కమ్మస్కి నువ్వు సభ పడినప్పుడు వాళ్ళు నాలుగు పెర్సెంట్ ఇది ఇరవై ఏడు పెర్సెంట్ ఇది కుల సమీకరణాలు తీసుకుంటే రెడ్డి కానీ కమ్మ కానీ చీఫ్ మినిస్టర్లు ఇవ్వలేరు ఓకే అయినా దురదృష్టం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు డబ్బు తినేసారు కాపులు అదే పౌరుషానికి పోయి దెబ్బతిన్నారు మంచి క్యాస్ట్ కూడా అది కానీ వీళ్ళందరూ డబ్బులు వచ్చి పెట్టి అవుతున్నారు నాలుగు ఉన్న కంబాస్గా చీఫ్ మినిస్టర్ ఒకటి బట్టి కలమి అడిగేవాళ్ళు లేక అందరికీ తెలిసి ఫ్యాక్ట్ కానీ కాపుల తరఫున మంచి పొలిటికల్ క్యాండిడేచర్ లేదు ఏంటో వాట్ ఈస్ ఎ పొలిటికల్ క్యాండిడేచర్ ఒక ఇమేజ్ ఉన్నవాడు అతను ఇతను చిరంజీవిని వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్వార్థం చూసుకుని పోతున్నారు ఒక డామినేటింగ్ క్యారెక్టర్ దొప్పది అక్కడ నువ్వు డామినేటింగ్ క్యారెక్టర్ ఉంటే కాపులే నిన్ను విస్మరిస్తారు నాకు కూడా ఉండేవాళ్ళే రండి అంటే నీకు కూడా ఎంతమంది ఉంటారు వందమంది ఉంటారు డోంట్ ఎవర్ అట్టర్ దట్ వర్డ్ నీకు కాపులు ఓటు చేయకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నేను పక్కన పెట్టుకుని ఆ పక్కన పెడదామని ట్రై చేస్తున్నాడు ఈలోగా నువ్వు అతను అతని చూసి రెచ్చిపోయి నాకు కూడా ఉండే వెళ్ళారండి ఆ రండి ఆ టైప్టా వగేవనుకో నీకు వేసే ఓట్లు కూడా వేయరు పెద్ద కాపు అండ్ రెస్పాన్సిబిలిటీ క్రియేటివిటీ అతను చితను యాక్టర్ కదా మా ఇంటికి వచ్చేవాడు ఆ విధంగా చూసినా కూడా నాకు నేను ఐఎమ్ నాట్ అగైన్స్ట్ బట్ స్టిల్ అటువంటి వాగుడు వాకపోదు తప్పది నీకు నీకు సపోర్ట్ చేస్తే నీ క్యాష్ నువ్వు కాదనుకుంటే ఎవరు వేస్తారు నీకు ఓట్లు చంద్రబాబు నాయుడు వాడేసి వదిలేస్తాడు అది హిస్టరీ ఈజ్ టెలింగ్ కేసీఆర్ నడితే బాగా చెప్తాడు నాకంటేనే వాల్యూమ్స్ వాల్యూమ్స్ కేసీఆర్ ఇస్ ఏ క్లవర్ మ్యాన్ కదా నెత్తిగా ఎక్కిపోయింది వాళ్ళ ఫ్యామిలీకి కేసీఆర్ నోస్ బెటర్ పాలిటిక్స్ దెన్ ఎనీ ఇన్ సౌత్ ఇండియా అక్కడ దగ్గరికి వెళ్ళి క్లాసులు తీసుకో కావాలంటేనే పవన్ కళ్యాణ్ హీ విల్ టెల్ యూ హౌ టు మూవ్ మీకు ఐ ఆల్ ద రెస్పెక్ట్ ఫర్ బికాజ్ పొలిటీషియన్ ఏమంటారు అంటే ఇంగ్లీష్లో పొలిటికల్ థింకర్స్ అంటారు వ్యక్తిగతంగా యొక్క హెడ్ గెలిపింది అంతే ఇప్పుడు పొలిటికల్ గురు ఎవరన్నా ఉన్నారంటే కొత్తగా అండ్ కొడాలి నాని సంబంధించి ఈ మధ్య కమెంట్ చేశారు ఏంటంటే టీడీపీ ఒకవేళ గెలిస్తే చంద్ర జూనియర్ ఎన్టీఆర్ ని బయటకు వెళ్ళొట్టేస్తారు లేకపోతే ఓడిపోతే జూనియర్ ఎన్టీఆర్ కి పగ్గాలు అప్ప చెప్తారు అంటే టీడీపీ అని చెప్పేసి అన్నారు నిజమంటారా ప్రశ్నలోనే కొంచెం ఉందమ్మా ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో చేరితే ఆ మాట అనాలి కొడాలి నాని నొప్పి లేకుండా పొగరా మాట్లాడ్డు కొడాలి నాని చేతల్లో ఉన్నవాడే రక్షణలో ఉన్నవాడే జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్స్ సో కాకపోయినా కూడా అతని యొక్క ఆలనా పనుల చూశాడు చిన్నప్పటి నుంచి కొడాల నాని అనే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్కి ఆల్మోస్ట్ లైక్ గాడ్ ఫాదర్ కదా లెక్క ప్లస్ అతనే తెలివైనవాడు పోయిన లక్షల్లో చేసి దాని తర్వాత ఇతనికి మళ్ళీ యాక్సిడెంట్ అవ్వడం తర్వాత ఇటు ఎన్ని కూడా క్రాస్ అయ్యి వెళ్ళాడు కదా జూనియర్ ఎన్టీఆర్ అని చేత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేరిపోతుంటే పర్ అతను ఆ మాట అనాలి చేరతాడా చేరితే చేరిన తర్వాత జరిగే మోసం అది ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు లేకుండా అతను ఆ డైలాగ్ నాకు అర్థం అవ్వలేదు మరి ఒక నిజంగా చేరేడా అనుకోండి చాలా మంది ఫోర్స్ చేసి అనుకుందాం చేర్చిన తర్వాత మటుకు కొడాలే అని చెప్పిందే జరుగుద్ది బాలకృష్ణగా లేదు అక్కడ వాళ్ళ అబ్బాయి అవ్వాలి ఆయన వైసీఐపీ లోపల అతనికి అప్ చెప్పాలి అంతే అది ఎవడ కనపడ్డు జూనియర్ ఎన్టీఆర్ని కరివేపాకులో తీసేవాళ్ళు పాడేస్తారు అనేది నిజమే కానీ అతని జాయిన్ అవ్వలేదు కదా జాయిన్ అవ్వకుండా ఎందుకన్నాడు ఎక్కడన్నా పుట్టిందేమో ఒకవేళ ఒకవేళ చేరి చేరిపోయే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయేమో మరి ఆ జరగకుండా మనం మాట్లాడేయకూడదు ఒకవేళ జరిగితే కొట్టని చెప్పింది ప్లస్ అతను దగ్గర రానివ్వరు వాడేసుకుంటారు క్యాంపెయిన్కి ఫినిష్ కావాలంటే ఒక వంద కోట్లు కూడా ఇస్తారు క్యాంపెయిన్ చేసిన అంతే అంతవరకే నీ నీ సినిమాలు నువ్వు చేసుకుంటారు పొలిటికల్ సినారియోకి రానివ్వరు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు మంది ఉండగా వై విల్ దే యాక్సెప్ట్ దట్ ఫెలో యాక్టర్ ఈజ్ గుడ్ యాక్టర్ కూడా అంచేత ఇక్కడ కొరాలైన అని ఆ కామెంట్ చేయడం వల్ల నేను కూడా ఆలోచిస్తాను ఏమైనా వచ్చే ఛాన్సులు ఉన్నాయని ఇంకా ఏమి లేదేం మరి లేకుండా మన క్వశ్చన్ సవరించుకోవాలి మరి